సమాజంలో సినీ లోకంలో వారి వారి టాలెంట్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటారు. గొప్పవారిగా చలామణి అవుతుంటారు. ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇది నాణానికి ఒకవైపు. మరి వారి వ్యక్తిత్వం సమాజానికి ఆవల అంత ఉన్నతంగా ఉందా అంటే, కొన్ని సంఘటనలు తెలిస్తే ప్రతి అభిమానిని ఆలోచింపజేస్తాయి. ఓ సంఘటన ఒక్కో మనిషిని ఒక్కో విధంగా మార్చేస్తుంది. ఒకరిని జాగ్రత్త పడేలా చేస్తే అదే సంఘటన మరొకరిని మూర్ఖంగా తయారు చేస్తుంది. అలా ఒక్కొక్కరు ఒక్కోలా తయారవుతారు. అలా ఈ మహానుభావుడి మూలంగా ఎంతో అమాయకంగా ఉండే తను తప్పక తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఈ పరిశ్రమలో పొగరుబోతుగా ముద్రపడి అందరినీ భయపెట్టడం మొదలుపెట్టేసింది. అలా ఆ తారను మార్చేసింది మరెవరో కాదు, గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథం, తనకు బలై హాట్ స్టార్ సిల్క్ స్మిత. సిల్క్ స్మిత తనను తాను కాపాడుకోవడానికి మరోసారి ఎక్కడా మోసపోకూడదని విపరీతమైన పొగరు చూపించడం మొదలుపెట్టింది ఈ అమానుషం తరువాత. ఈ సంఘటన తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారేమో. ఆ రోజుల్లో సిల్క్ ఓ నిషా యావత్ సినీ అభిమానులకి. తమిళుడు ఎక్కువగా ఉండే సింగపూర్లో మ్యూజికల్ లైట్ షో ఏర్పాటు చేశారు. అక్కడి తమిళ సంఘం ఎంఎస్ విశ్వనాథంతో సిల్క్ తప్పకుండా రావాలి అనే కండిషన్ కూడా పెట్టారు వాళ్ళు. దాంతో ఎంఎస్ విశ్వనాథం సిల్క్కి కాల్ చేసి ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వమంటే, లేదు సార్, నాకు అలా బయటకు వచ్చి డ్యాన్స్ చేయడం లాంటివి నాకు నచ్చవు, నాకు చాలా సిగ్గు, పైగా నేనంత గొప్ప డ్యాన్సర్ని కూడా కాదు అని చెప్పడంతో ఆయన ఎలాగైనా సిల్క్ని తీసుకెళ్లాలి అనే ఆలోచనతో, సరేనమ్మా, ఒట్టి అవార్డు సెరమనీతో అక్కడ పెట్టుకుందాం, అక్కడి వాళ్లతో ఓ నాలుగు మాటలు మాట్లాడొద్దు గాని ఓకేనా వచ్చేస్తావా అని అనగానే, సరేనండి, ఏమీ అనుకోవద్దు, పెద్దలు మిమ్మల్ని కాదన్నాను, నాకు డ్యాన్సులవి ఇష్టం లేదన్నాను, అర్థం చేసుకోండి అని చెప్పి సింగపూర్కి వెళ్లిపోయింది సిల్క్ స్మిత. అక్కడ ఎంఎస్ విశ్వనాథం గారి కచేరీ కంటే సిల్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందరూ ఎంఎస్ విశ్వనాథం పాటల కంటే సిల్క్ను చూడ్డానికే ఎగబడ్డారు. స్టేజ్ ఎక్కి అందరికీ నమస్కారం అని చెప్పి ఆ అవార్డు తీసుకుని స్టేజ్ దిగి హోటల్ రూమ్కి వెళ్లిపోయింది సిల్క్. కానీ అక్కడ ఆడియన్స్ అందరూ గోళగోళ చేసేశారు. అక్కడ యాజమాన్యం మాత్రం సిల్క్తో డ్యాన్స్ అని పట్టుబట్టడంతో ఆ రాత్రి హోటల్ రూమ్కి వెళ్లి సిల్క్ను అడిగితే, అలా చేయను అనే షరతు మీదే వచ్చాను కదా సార్ అన్న సంగతి గుర్తు చేసింది. ఎంత బలవంతం చేసినా సిల్క్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన సిల్క్ను బూతులు తిట్టుకుంటూ తరువాత రోజు సిల్క్ను ఆహ్వానించకుండానే ప్రోగ్రామ్ను ముగించేసుకుని నిర్దాక్షిణ్యంగా సిల్క్ను సింగపూర్లోనే వదిలేసి చెప్పా చేయకుండా ఇండియా వచ్చేశారు ఎంఎస్ విశ్వనాథం గారి టీం. సిల్క్ ఒంటరిగా ఏం చేయాలో తెలియక, ఎవరిని కలవాలో తెలియక హోటల్ రిసెప్షన్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ హోటల్ వారు సింగపూర్ టీంకి కాల్ చేస్తే వాళ్లు దగ్గరుండి సిల్క్ను ఇండియాకు పంపారు. ఇక్కడితో ఆగకుండా ఇండియాకు వచ్చాక సిల్క్ను అసాంఘిక కార్యకలాపాల్లో భాగంగా సింగపూర్లో అరెస్టు చేశారు అనే పుకారు పుట్టించేశారు ఎంఎస్ విశ్వనాథం గారి టీం. ఇదే అందరూ నమ్మారు కూడా. ఇన్ని అవమానాలు, వెన్నుపోట్లు, మోసాలు సినీ పెద్దలమని చెప్పుకునే వారి నుండి ఎదుర్కొన్న సిల్క్ ఆ తరువాత ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే లెక్క చేయడం మానేసింది. ఇష్టమైతే పిలవండి, లేకపోతే చావండి అన్న చందాగా కష్టపడుతూ మనసు చంపుకుని పొగరుబోతుతనాన్ని ప్రదర్శిస్తూ బతకాల్సి వచ్చింది సిల్క్. ఈ వివరాలన్నీ ఆ రోజుల్లో స్టార్డస్ట్ మ్యాగజైన్లో వివరంగా చెప్పుకుని కన్నీరు మున్నీరైంది సిల్క్ స్మిత. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.